హాయ్, నేను శ్రీదేవి. బీరకాయ కర్రీ, గ్రేవీ కర్రీ, దీనికోసం బీరకాయ చెక్ తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆనియన్ కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసి పప్పు వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసిన తర్వాత కట్ చేసిన ఆనియన్, బీరకాయ ముక్కలు వేసి ఒక 5 నిమిషాలు కలుపుతూ పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉండాలి. ఇందులోనే పసుపు, సాల్ట్, కారం ఇవన్నీ వేసి కలుపుతూ ఉండాలి. కొద్దిగా పచ్చి ధనియాల పొడి 1 స్పూను, 1½ స్పూన్ వేసుకోవాలి. సాల్ట్, పసుపు, సరిపడినంత కారం ఇవన్నీ వేసి బాగా కలుపుకొని, బీరకాయలోని వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు, మూత పెట్టేసి 1 విజిల్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆపేయాలి. ఇలా పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత మూత పెట్టి 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయాలి. బీరకాయ చాలా త్వరగా ఉడికిపోతుంది కాబట్టి 1 విజిల్ వస్తే సరిపోతుంది. ఈలోపు పల్లీలని ఫ్రై చేసుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. మరలా స్టవ్ వెలిగించి కుక్కర్ని స్టవ్ మీద పెట్టాలి. పల్లీలని మిక్సీ జార్లో కొంచెం పౌడర్ చేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి 2 కలిపి మిక్సీకి వేసుకోవాలి. ఈ పల్లీలు ఈ బీరకాయ కూరలో వేయటం వల్ల టేస్ట్ కొంచెం వెరైటీగా బాగుంటుంది. ఈ పౌడర్ని ఈ బీరకాయ కర్రీలో వేసి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. వాటర్ తగ్గిపోయిన తర్వాత, కూర దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ కూర రైస్కి, చపాతీకి, బీరకాయ కర్రీ, గ్రేవీ కర్రీ చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. సాల్ట్ చూసి వేసుకోవాలి. సరిపోకపోతే చాలా వరకు బీరకాయ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని రైస్, చపాతీల్లోకి ఈ కూర సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్